హలో అండి, లెగ్ పీస్ బిర్యానీ అన్నమాట. చాలా చాలా కమ్మగా ఉంటుంది. సో ఎంత టేస్టీగా ఉంటుందంటే రెగ్యులర్గా కూడా మీరు ఈజీగా ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, బిర్యానీ అండ్ లెగ్ పీసులు ఎంత బాగుంటుంది అనుకున్నారు ఈ విధంగా చేసుకుంటే. బిర్యానీ పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా నచ్చుతుంది. అండ్ ఇప్పుడు కనుక నా వీడియో కొత్తగా చూసినట్టయితే ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా అండి, ఫ్రైడే అండ్ రెగ్యులర్ బిర్యానీ కలిపి ఇలా చేశానన్నమాట. చాలా చాలా కమ్మగా ఉంటుంది. అసలు పీస్ అయితే మాత్రం అబ్బాయి ఎంత టేస్టీగా కనిపిస్తుందో అంత టేస్టీగా ఉంటుంది. ఓకేనా, తప్పకుండా పూర్తి వీడియో చూడండి, చూసేయండి. హలో అండి, ముందుగా ఆయిల్ పెట్టుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మనం వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ ఇల్లదు కానీ ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవాలి. అవి లైట్ గోల్డ్ కలర్ వస్తున్నప్పుడు తీసేసుకోవాలండి. ఫ్రై అయిపోయి తీసేసుకుందాం. ఆఫ్ చేద్దాం. ముప్పావు కిలో చికెన్ తీసుకున్నాను. ఆన్ అయ్యింది కదా. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ఒక నిమ్మకాయ చెక్క, ఒక నిమ్మకాయ చెక్క. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవాలి. పసుపు ఒక చిన్న టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ, అంటే హాఫ్ టేబుల్ స్పూన్. పసుపు ఒక చిన్న టీ స్పూన్. ఒక టేబుల్ స్పూన్ కారము. గరం మసాలా ఒక టేబుల్ స్పూన్. ఉప్పు రుచికి సరిపడా. తర్వాత పుదీనా. ఫ్రైడ్ ఆనియన్స్ క్రష్ చేసి వేయండి.
పెరుగు ఒక 2 స్పూన్లు వేసుకోండి. బాగా కలుపుకోవాలి. నేను 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఒక ఏదైతే మనం బిర్యానీ చెయ్యాలి అనుకుంటున్నామో ఆ గిన్నెకి అడుగున నేను ఇది మన నెయ్యి వేసుకున్నాను. మొత్తం నూనె వేయకుండా నెయ్యి వేస్తున్నాను అన్నమాట. ఓకేనండి. 2 లెగ్ పీసెస్ ఏదైతే ఫ్రై చేయాలనుకున్నానో ఆ పీసెస్ నేను తీసి పక్కన పెట్టుకున్నానండి. మిగతా చికెన్ అయితే ఏదైతే ఉందో దాన్ని నేను అడుగు భాగంలో వేస్తాను. నేను కొన్ని ఆనియన్స్ మిగిల్చుకున్నానండి, వాటిని వేస్తున్నాను పైన. బాస్మతి రైస్ 1 గ్లాసుడు తీసుకున్నానండి. గ్లాస్ మందం తీసుకున్నాను, పెద్ద గ్లాస్ అన్నమాట. ఇప్పుడు ఇందులో సాజీరా 1 టేబుల్ స్పూను, దాచిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు, అనాస పువ్వు, నెక్స్ట్ మన బిర్యానీ ఆకు, మీకు మసాలా దినుసులు ఏమేమి అవసరం అవన్నీ కూడా మనం వేసుకోవాలన్నమాట. దీంట్లో మోస్ట్ మనం ఆలోచించి తీసుకోవాల్సింది ఏంటి అంటే సాల్ట్ అండి. సాల్ట్ అనేది ఉప్పు ఉప్పుగా వేసుకోవాలి. అంటే రెగ్యులర్గా మనం అన్నంలో కూరలో కలుపుకునే ఉప్పు కంటే డబల్ వేయాలి. అంటే ఉప్పు నీరుగా ఉండాలి, అప్పుడే ఈ బిర్యానీకి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో దీంట్లో ఉప్పు వేసేటప్పుడు మాత్రం ఎక్కువ వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అయితే వీటిని వేసేద్దాం. రెండు స్పూన్లు వేసుకున్నానండి. ఒకసారి వేసి ఒకసారి కలుపుకొని మీరు టేస్ట్ ఉప్పు నీరు ఉందా లేదా అనేది, ఉప్పుగా ఉందా లేదా టేస్ట్ చేయాలన్నమాట. టేస్ట్ చేయాలి. సో ఒకసారి కలుపుకొని సాల్ట్ అనేది టేస్ట్ చేసి చూడండి, మీకు ఉప్పు ఉప్పుగా కనిపించాలి, బాగా ఉప్పుగా ఉండాలన్నమాట నీరు. ఒకసారి టేస్ట్ చేసుకోండి. కొంచెం ఉప్పు పడుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక దాన్ని ఏమంటారు, కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చికెన్లో యాడ్ చేశాను, కొంచెం దీంట్లో యాడ్ చేస్తానండి. కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాగా బాయిల్ చేసుకోవాలండి. అంటే ఒక 70% ఉడికిన తర్వాత చూపిస్తాం మీకు మొత్తం. ఇది బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. అయితే స్టవ్ ఆన్ చేద్దాం. ఒక్కసారి రైస్ని చెక్ చేసుకోండి. అంటే 60% మనకి అయితే కింద లేయర్ వేసుకోవాలి, అడుగు భాగాన్ని వేసుకోవాలి. ఓకే, గట్టిగా అంటే 50% కూడా అవ్వలేదు. ఇంకా కొంచెం ఇది అన్నం మెతుకులా కనిపించకూడదు, లోపల అన్నం మెతుకులా ఉంది, ఇది కనిపించకూడదు. సో ఇది మనకి 60% వచ్చాక ఒక లేయరు, 80% వచ్చాక ఇంకో లేయర్ వేసుకుంటూ, 90% వచ్చాక పై లేయర్ వేసుకుంటే అన్నం అనేది పొడి పొడిగా మెత్తపడకుండా బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇవి ఫ్రైకి అన్నీ కలిపి పెట్టుకున్నాను కదండి, మనం కొంచెం ఫుడ్ కలర్ అంతా యాడ్ చేసి కొంచెం యాడ్ చేసి కారం కొంచెం పైన వేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లో నూనె వేసుకునే ముందు కొంచెం కారం పౌడర్ వేస్తాను, కొంచెమే. కారం పౌడరు ఓకేనండి. కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో వేసుకుందాం. స్టవ్ తగ్గించి పెట్టుకోవాలి, మనకి మంచిగా లోపల బాగా ఉడకాలి కదా అందుకని. సన్నగా ఉడకనివ్వండి, సన్నని మంట మీద మంచి ఫ్రై అవ్వాలి. చిన్నగా వీటిని తిప్పుకుంటున్నాను. మా అన్నకి యోధకి చికెన్ లాలీపాప్ ఇట్లా ఇలాంటి ఇష్టం, యోధా కంటే అన్నకి బాగా ఇష్టం. మధుకి దీవెనకు కూడా ఇట్లా ఇట్లాంటి స్నాక్స్ లాగా ఇష్టం బాగా. సో మనం బిర్యానీ పైన ఇది ఇచ్చామనుకోండి ఎగ్గుకు బదులుగా, మరి ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. ఎప్పుడో ఒకసారి కదా ఇట్లా ఫుడ్ కలర్ ఎప్పుడో ఒకసారి వాడతాను, అసలు అయితే వాడాను. సో వీడియోలో ఎర్ర కనిపించాలని కొంచెం వేసాను అంతే. రెండు వైపులా ఈవెన్గా చక్కగా వేగిపోయేలా చూసుకోండి. చూస్తేనే నోరు ఊరిపోతుందండి, సూపర్గా వేగుతున్నాయి చికెన్ ముక్కలు. అటు ఇటు తిప్పుతూ వేపుకుంటున్నానండి చక్కగా వేగేలాగా అన్నమాట, ఓకేనా. ఇది లోపల ఉన్న మాంసం కూడా చక్కగా ఉడకాలన్నమాట. వేగిపోయాయండి, ఇప్పుడు తీసేసుకుందాం. చాలా బాగా వేగాయి. ఒక 2 మినిట్స్లో బిర్యానీ కూడా అయిపోతుందండి, చాలా బాగా వేగిపోయాయి. ఇంకా 2 మినిట్స్లో బిర్యానీ కూడా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేద్దాం. అయిపోయిందండి బిర్యానీ, చూద్దాం. పొగలన్నీ వస్తున్నాయి కదా సైడ్ అమ్మటి, అయిపోయినట్టే. ఇది కాలిపోతుంది అంటే పూర్తి అయిపోయినట్టు, ఓకేనా. ఒకసారి చూద్దాం. అయిపోయిందిగా చూద్దాం. చూడండి ఎంత బాగా పొడి పొడిగా సూపర్గా అయిపోయింది ఇది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారండి చాలా బాగా అయిపోయింది. చూడండి సూపర్గా అయిపోయిందండి బిర్యానీ. పీస్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో.
చాలా టేస్టీ అండ్ చాలా సింపుల్గా చేశాను కదా. చూడండి గ్రేవీ అంతా కలిసిపోయి కలర్ కూడా లేకుండా. ఇప్పుడు దీని మీద మనం ఈ బిర్యానీ పెట్టుకొని పైన ఆ లెగ్ పీస్ వేసుకున్నాం అనుకోండి, చికెన్ లెగ్ పీస్ ఇది కాదు రెడీ అయిపోయింది. సో డెఫినెట్గా మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ విధంగా చేసుకోండి ఓకేనా.